వినాయకి. వినాయకి అంటే ఏనుగు తలగల హిందూ దేవత. ఆమె చారిత్రక మరియు విగ్రహారాధన స్పష్టంగా నిర్వచించబడలేదు. హిందూ గ్రంథాలలో ఆమె గురించి చాలా తక్కువగా చెప్పబడింది, మరియు ఈ దేవత యొక్క చిత్రాలు చాలా తక్కువ. వినాయకి గణేశుడి భార్యగా పేర్కొనబడింది. సిద్ధి, బుద్ధి లేదా రిద్ధిని గణేశుడి దైవిక శక్తిగా చూసినప్పుడు ఆమె వినాయకి రూపాన్ని తీసుకుంటుందని ప్రస్తావించబడింది. ఆమెకు స్థిరమైన పేరు లేదు, మరియు వివిధ పేర్లతో పిలుస్తారు. వైనాయకి, గజనాని, విఘ్నేశ్వరి మరియు గణేశని. ఈ గుర్తింపులు ఆమెను గణేశుని శక్తిగా వచ్చాయి. వినాయకి కొన్నిసార్లు 64 యోగినులలో లేదా మాతృక దేవతలలో భాగంగా కూడా కనిపిస్తుంది. ఏనుగు తల మాత్రికలలోని గణేశుడి, వినాయకుడి, బ్రాహ్మణ శక్తి మరియు తాంత్రిక యోగిని 3 విభిన్న దేవతలు. జైన మరియు బౌద్ధ సాంప్రదాయాలలో వినాయకి స్వతంత్ర దేవత. బౌద్ధ మతంలో ఆమెను గణపతి హృదయ అంటే గణేశుని గుండె అని పిలుస్తారు. బహుశా వినాయకి దేవతను చాలామంది దర్శనం కూడా చేసుకుని ఉండరు. అయితే మనం తమిళనాడులో ఉన్న మధుర మీనాక్షి అమ్మవారి గుడిలో వినాయకి దేవతను చూడవచ్చు. ఈ గుడిలో గజనాని అమ్మన్న అని పిలుస్తారు.